లగచర్ల ఘటనతో తెలంగాణ రాజకీయాలు రగిలిపోతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఇక దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు కలెక్టర్పై దాడిలో పంచాయతీ సెక్రటరీ పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న పరిగి డీఎస్పీపై చర్యలు తీసుకున్నారు. లగచర్ల వేడి ఢిల్లీని తాకింది. కలెక్టర్పై దాడి కేసులో అరెస్టై జైల్లో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. లగచర్లలో అక్రమ అరెస్టులు, అక్కడ హింసపై ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్సీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫార్మా పరిశ్రమకు తమ భూములు ఇచ్చేది లేదన్న రైతులు 9 నెలల నుంచి పోరాడుతున్నామని గుర్తు చేశారు. ఇటీవల 500 మంది పోలీసులు వచ్చి తమను కొట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇలా చేస్తారని తాము ఊహించలేదని, లగచర్ల బాధితులు ఎన్హెచ్ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తుల దురాగతంపై రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. పేద గిరిజనుల బాధ ఆయనకు కనిపించట్లేదా అని నిలదీశారు. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్రెగిపోతున్న వాళ్ళ మూకలు, ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తి పెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతే ఉందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. మాకు ఒకటే మా డిమాండ్, మా వారి తరఫున మాది ఒకటే డిమాండ్, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి. కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని చక్రవర్తిని ప్రజలు ఎన్నుకున్న వాడిని కాదు ఆకాశం నుంచి ఊడిపడ్డాను అన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము, ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని మీ అన్నని నేను వచ్చి వాలిపోతా మీ దగ్గరకు వస్తా అన్నావు, ఎక్కడున్నావు ఈరోజు, ఇప్పుడైనా గొంతు విప్పండి. లగచర్ల వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఎన్హెచ్ఆర్సీ సభ్యుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కంప్లైంట్ చేశారు. ఇక కలెక్టర్పై దాడి చేసింది కేటీఆర్ అనుచరులేనని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. లగచర్లలో భూముల్లేని స్థానికేతుల్ని తీసుకువచ్చి గొడవ చేయించారని మండిపడ్డారు. లగచర్ల చేసిన సురేష్ అన్న ఆయన రేప్ కేసు మైనర్ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ కేసులలో నుండి బరాబర్ ఆ సురేష్ అంటూ నా పార్టీ వాడే నా పార్టీ అని చెప్పిందంటే నాయన కేటీఆర్ నీకు దండం, కేటీఆర్ అంటే నీకు తెలియదు ఇంకా, బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు, అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్ కు. అలాంటి రేపిస్టులను పార్టీలో పెట్టి నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే ఎవరు నమ్మాలి? సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతుల్ని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డికే అరుణ కలిశారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సో ఈరోజు ఏ విధంగానైనా ఒక అరాచకమైనటువంటి పాలన, గతంలో కేసీఆర్ పాలన చూసినాం, అంతకంటే ఎక్కువ ఈరోజు 10 నెలలకే 11 నెలలకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తీవ్రంగా ఒక నియంత పోకడబోతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో పాలన చేస్తాం. ఇక లగచర్ల వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈటల రాజేందర్, డికే అరుణ, మహేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖాకీల తీరుపై డికే అరుణ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా, ఎంపీని సొంత నియోజకవర్గంలో తిరగనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయక్ పర్యటించారు. లగచర్ల రోటిబండ తండాలో గిరిజల్ని పరామర్శించారు. అరెస్టులు ఆపాలని ఎస్పీ నారాయణ రెడ్డిని కోరారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనలో పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. అధికారులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ గ్రామస్తులు రైతుల్ని రాఘవేందర్ రెచ్చగొట్టినట్లు నిర్ధారించారు. ఇప్పటికే రాఘవేందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తట్టిరపై దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విధుల్లో అలసత్వంగా ఉన్న డీఎస్పీ కరుణాసాగర్ పై చర్యలు తీసుకుంది. ఆయన్ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరుణాసాగర్ స్థానంలో శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించింది.